దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుని ప్రశస్తమైన వాక్యమును ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుని మహాకృప వలన గత నెలలలో అనేక స్థలాలలో కల్వరి ఉజ్జీవ సభలను ఏర్పాటు చేయడానికి ప్రభు సహాయం చేసి ఉన్నాడు. మీరు వెల్లుడి ప్రతి స్థలములోనూ దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు, అద్భుత కార్యాలను జరిగించాడు. కొన్ని స్థలాలలో వేలాది జనులు తరలి వచ్చారు. ప్రభు యొక్క సన్నిధిని మేము అనుభవించగలిగాం. పరలోకం భూలోకానికి దిగివచ్చిందా అన్నట్లుగా అనిపించింది. ఇప్పుడు ఆ సభలలో ఇవ్వబడిన వర్తమానాలు, ఆ సభలలో మేము అనుభవించినటువంటి దీవెనలు మీరు కూడా అనుభవించాలని, దేవుని సన్నిధి ఈ టీవీ కార్యక్రమం ద్వారా, ఆ సభలలో ఇవ్వబడిన వర్తమానాల ద్వారా మీ గృహంలోనికి రావాలని ఆ కార్యక్రమాలను ఇదిగో మీ కొరకు సిద్ధపరిచి అందిస్తున్నాం. ఇవాళ నిర్గమకాండం, ఆదికాండం పక్కనే ఉన్న నిర్గమకాండం. ఎన్ని కాండాలు ఉన్నాయండి బైబిల్లో? 5 కాండాలు. ఎవరు రాశారు? మోషే రాశారు. ఏంటి 5 కాండాలు? ఆదికాండం, నిర్గమకాండం, లివ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయ ఉపదేశ కాండం. ఈ 4 బుక్స్ యొక్క రివిజన్ ద్వితీయ ఉపదేశ కాండం. ద్వితీయ ఉపదేశం రెండోసారి రివిజన్ చేసి దీన్ని సంక్షిప్తంగా రాసినది ద్వితీయ ఉపదేశ కాండం. ఈ 5 కాండాలు మోషే రాశాడు. 40 రాత్రులు 40 పగలు ఆయన ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు ఆయనకి డిక్టేట్ చేస్తున్నాడేమో. ఒకవేళ ఆనాడు వాళ్ళ పెన్ను కాగితం కంప్యూటర్లు లేవు, తోలు దట్టీల మీద ఇనప గంటంతో రాయడానికి గోడలు నెప్పిలు పుట్టాలి. ఎన్ని చుట్టలు రాశాడు. వాటిని పనివాడైన యెహోషువా మోసాడు. ఆనాడు కొండ మీద మోషే రాసిన ఆ ధర్మశాస్త్రము, 5 కాండాలు ఈనాడు మన చేతుల్లో ఇంత చిన్న పుస్తకంలో ఉండటం అనేది ఆశ్చర్యం. ఆకాశము భూమి గతించును కానీ నా మాట గతించదు అన్న రీతిగా దేవుని మాటలు మన చేతుల్లో దేవుడు ఉంచాడు. చదవండి, బైబిల్ను చదవండి, ధ్యానించండి, అనుసరించండి. ఎంత జుర్రుకున్నా సారం తరిగిపోనంత మధురమైన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. పంక్తికి పంక్తికి మధ్య పదపదములో ఎంతో సారం ఉంది.
నేను బైబిల్ చదివేశాను నాకు వచ్చేసు అని అంటానికి వీల్లేదండి. ఎంత చదివినా ఎన్నిసార్లు చదివినా ఏనాటికి అవసరమైన సంగతులు ఆనాడు దేవుడు మనకు తన గ్రంథంలో నుండి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు దేవునికి మీరు సన్నిహితులుగా ఉంటారు, ఆయన చిత్తాన్ని ఎరుగుతారు, అప్పుడు మీరు చేయనదంతా సఫలమవుతుంది. నిర్గమకాండం 31:1 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వాణిని పిలిచి తిని. దేవునికి ఎంత జ్ఞాపకం అండి, బెసలేలు పేరు, అతని తండ్రి పేరు, అతని తాత పేరు, అతని గోత్రం పేరు, అన్నీ వివరంగా స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. క్రైస్తవ భక్తి గుంపుతో వచ్చేది కాదు, వ్యక్తిగతమైంది. మంచి కాపరి తన గొర్రెలను ఎరుగుతాడు. మనం వెళ్ళి ఒక 100 గొర్రెలు ముందు పెట్టి ఈ గొర్రెల్లో ఏ గొర్రె ఏదో చెప్పమంటే మనం చెప్పగలమా? మనకు చూస్తానికి గొర్రెలన్నీ ఒకలాగా ఉంటాయి, కానీ గొర్రెల కాపరి సాయంత్రం దుడ్డుకి గొర్రెలు చేరినప్పుడు ఒక్కొక్క గొర్రెను పరీక్షిస్తాడు. ఏ గొర్రె మిస్ అయ్యిందో, 99 గొర్రెలున్నా సరే ఒక గొర్రె తప్పిపోతే అది ఏ గొర్రె అని కనిపెట్టి వెతుకుతాడు. ఏం పేర్లు పెట్టుకుంటాడు? బక్క గొర్రె, ఎర్ర గొర్రె, పొడుపుల గొర్రె, నల్ల గొర్రె, లావు గొర్రె, ఎట్లా పెట్టుకుంటాడో మరి పేర్లు ఏం పెడతాడో మనకు తెలియదు. కానీ పేరు పెట్టి పిలిచే దేవుడు మన దేవుడు. ఈ అంచెదినాల్లో పేర్లు ఉండవండి, అన్ని నెంబర్లే, పేర్లు ఉండవు. సైతాన్ గాడి డిక్షనరీలో పేర్లు ఉండవు, నెంబర్ చాలు ఆడికి. ఎవడొచ్చాడో ఎవరు రాలేదు అక్కడ, నా నరకం నిండాలి, నాకు 10 లక్షల మంది కావాలి. వాళ్ళు తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, అరవ వాళ్ళు, జపాన్ వాళ్ళు, ఎవడైనా పర్వాలేదు, నాకు నా బుట్ట నిండాలి. ఇవాళ ఎవడైనా పర్వాలేదు, పనికొచ్చేవాడైనా పనికిరానివాడైనా ఎవడైనా సరే, ఒక ఆత్మ నాకు బుట్టలో పడాలి, వాడిని నేను నరకం తీసుకుపోవాలని లెక్కలు వేసుకొని వాడి పని కొట్టుకుంటా పోతుంటాడు అంతే. కానీ దేవుడు గుంపులను చూసే దేవుడు కాదు, గుంపు చూసి సంతోషపడేవారు కాదు. ఈ రోజుల్లో మాలాంటి ప్రసంగికులకండి అదేంటో ఒకలాంటి ఆశ పుడుతుంది. ఎక్కువ మంది వచ్చేయాలి మీటింగులకనే తాపత్రయపడుతున్నారే, కానీ ఎంతమంది మేలు పొందారు, ఎంతమంది దేవుని చేత పిలువబడ్డారు, ఎంతమంది దేవుడు అభిషేకించడానికి కోరుకున్నాడు ఈ సభల్లో, ఎంతమందిని రక్షణలో నడిపించడానికి కోరుకున్నాడు, ఎంతమంది తాగుబోతులు విడిపించాలని ప్రభు కోరుకుంటున్నాడు, ఎన్ని విరిగిపోయిన కుటుంబాలు కట్టాలని కోరుకుంటున్నాడు, ఎంతమంది గర్భఫలం లేని వారికి గర్భఫలాలు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నారు. వాళ్ళు అవసరతలో ఉన్న వాళ్ళు, దేవుడు కోరుకున్న వాళ్ళు, దేవుడు పిలుచుకున్న వాళ్ళు, దేవుడు మార్చాలనుకున్న వాళ్ళు వస్తే చాలు. వాళ్ళు 30 మంది అయినా చాలు, 50 మంది అయినా చాలు, 100 మంది అయినా చాలు, 1000 మంది అయినా చాలు, 100,000 మంది అయినా సరే, 10 లక్షలైనా సరే, అందరూ దేవుని చేత కోరుకునబడిన వారే కావాలి, పిలువబడిన వారే కావాలి. కానీ ఇది నాన్న, క్రైస్తవ సభలకు 100,000,000 మంది హాజరవుతున్నారు, కానీ ఇందులో ఎంతమంది పరలోకంలో ఉంటారు, ఎంతమంది మారు మనస్సు పొందారు, ఎంతమంది విగ్రహారాధన విడిచిపెట్టారు, ఎంతమంది సభలకు వచ్చి క్రైస్తవులమని చెప్పిన వారు మరుసటి రోజు ఇంటికి వెళ్ళి వారి సారాయి బాటిళ్ళు, బ్రాందీ బాటిళ్ళు ఇంటిలో నుంచి బయట పారవేశారు, ఎంతమంది వారి మనస్సాక్షిని సరిచేసుకున్నారన్నదే దేవుడు చూస్తాడు. ఆయన పిలుస్తున్నాడు, ఆయన నిన్ను బాగా ఎరుగును, పేరు పెట్టి పిలిచే దేవుడు. బైబిల్లో చూడండి, ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. అబ్రహామా, అబ్రహామా, ఒరు ముసలుడా అనలేదాయనా, ఘటమైనా అనలేదాయనా, అబ్రహామా, మోషే, మోషే, మోషే పేరును వాళ్ళ అమ్మ పెట్టుకుంది. వాళ్ళ అమ్మ ఐగుప్తీయురాలు, ఫరో రాజకుమార్తె పెట్టిన ఐగుప్తు పేరు అది. అయితే మాత్రం ఆ పేరు నేను అన్నో, ఆ పేరు కాదు నా పేరు పెడతాననలేదు. నీళ్ళలో నుంచి విమోచించబడ్డ మోషే అనే మాటను ఆ మోషేతో స్పష్టంగా ప్రభు చెప్పాడు. మోషే, సమూయేలు, సమూయేలు, సౌలా, సౌలా. చూసారా, ఒకటికి 2 సార్లు
పిలుచుకుంటున్నాడు ఆయన. సమయలో ఏంటి, నిన్ను నేను ప్రవక్తన చేయబోతున్నాను. సౌలా, నువ్వేంటి సంఘాన్ని పాడు చేస్తున్నావు, రా, నిన్ను సంఘాన్ని కట్టేవాడిని చేయబోతున్నాను. మోషే, ఏంటి గొర్రెలు కాసుకుంటున్నావా, నిన్ను జనాంగానికి నాయకుడిగా చేయబోతున్నాను, రా, నీ చేత నేను అద్భుతాలు చేయిస్తాను, రా. అబ్రహామా, ఏంటి నది అద్దరిని విగ్రహారాధన చేస్తున్నావా, విగ్రహాలు చేసుకొని అమ్ముకునేవాడు అంటండి పాపం అబ్రహాము. దేవుడు అంటే ఆసక్తి, విగ్రహారాధికులందరికీ దేవుడు అంటే ఎక్కువ భక్తి, కానీ వాళ్ళకి సత్యం తెలియలేదు. అది సత్యం తెలిసినప్పుడు వాళ్ళు వదిలిపెట్టరు వాళ్ళు దాన్ని. అబ్రహామా, రా, జీవంగల్ నేను నిన్ను ఆశీర్వదిస్తాను, రా. పిల్లలు లేరని దిగులు పడుతున్నావా, రా, ఆకాశ నక్షత్రాల్లా చేస్తాను నీ సంతానాన్ని, ఇసుక రేణువుల వలె దీవిస్తాను నీ సంతానాన్ని అని పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు అండి మనం ఒకసారి పిలుస్తాం, ఇట్రా అని. ఏంటండి, ఏం లేదు లేపా, ఊరికే పిలుస్తారు కొంతమంది. కొన్నిసార్లు ఇట్రా అంటాడు, కథను కాళ్ళు నొక్కు, తన్నొక్కు అని మన పనులు ఏమైనా చేయించుకుంటాం వాళ్ళతోటి. కానీ దేవుడు పిలిచాడంటే దేర్ ఇస్ సంథింగ్, ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన కోరుకున్నాడు ఒక వ్యక్తిని అంటే ఊరికే కోరుకోలేదు, ఆయన ఊరికే కోరుకోలేదు, ఆయన తన ద్వారా ఒకటి ఏదో చేయాలనుకుంటున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు, నిన్ను పిలిచాడా ఎప్పుడన్నా? వినపడలేదండి మాకు పిలిస్తే. సమూయేలు పిలిచినప్పుడు అండి పక్కనే ఏలీ ఉన్నాడు, పక్కనే అక్కడే ఉన్నాడు, ఈయన ఇక్కడ ఉన్నాడు. సమూయేలు సమూయేలని పిలిచేది సమూయేలు కనపడుతుంది, కానీ ఎవరు కనపడలేదు, అదే మందిరంలో ఉన్న ఏలీ కనపడలేదు. ఆయన యాచకుడు అయినా వినపడలేదు, ఎందుకంటే ఆయన మత్తులో పడిపోయాడు, ఆయన దేవునితో సంబంధం తెగిపోయింది, అతను సిద్ధంగా లేడు దేవుని స్వరం వినటానికి, కాబట్టి వినలేకపోయాడు. మనలో అనేక మందిని దేవుడు పిలుస్తున్నాడు, కానీ మనం వినలేకపోతున్నాం. మనం చాలాసార్లు దేవుని వాయిస్ ఇవ్వాలంటే ఓ అని ఆర్భాటాలు పెట్టి రివబ్ పెట్టి పెద్ద అటాసం చేస్తారు, కానీ బైబిల్ రాయబడింది ఆయన స్వరము మెల్లని స్వరం. ఎంత మెల్లని స్వరం? మెల్లని స్వరం. మన చెవండి ఒక 70 decibels తీసుకోగలదు. డెసిబెల్స్ అంటే సౌండ్ లెక్కేసేది. 70 decibels మాత్రమే మన సౌండ్ కంఫర్టబుల్గా తీసుకుంటుంది. అంతకంటే మించి ఇప్పుడు ఇలాంటి మీటింగ్లో 110 మ్యాక్సిమం మనకు పర్మిషన్లు ఇస్తారు. అంతవరకు మన చెవు వినగలదు, కొంచెం తలకాయ పొట్ట వస్తుంది. కానీ మరి 110 decibels సౌండ్స్ మధ్యలో 70 decibels కంటే తక్కువ ఒక 10-20 decibels అంత చిన్న మెల్లని స్వరంతో ప్రభువు పిలుస్తున్నప్పుడు 110 decibels శబ్దం వినపడుతున్నప్పుడు ఈ మెల్లని స్వరం వినబడుతుందా? వినబడదు. ఇది శబ్దాల లోకం. మన ఇంట్లో కూడానండి కొయ్ అడు, టీవీ కాక వాషింగ్ మిషన్, గ్రైండర్, ఎన్ని శబ్దాలు మధ్యలో ఈ రోజున పీస్ఫుల్గా సైలెంట్గా ఉన్న స్థలము దొరకటం లేదండి కదా. ఏకాంతంగా పోయి దేవుని సన్నిధిలో కూర్చుంటే ఆయన మెల్లని స్వరాన్ని స్పష్టంగా వింటాం. అందుకని నీవు దేవుని స్వరం వినాలనుకుంటే వేకువ జామునే లే. ఇంకా ఎవరు నిద్ర మేలుకోకుండా ఉన్న సమయంలో తెల్లవారుజామున చక్కగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది. ఒకవేళ 5 గంటలు దాటితే చక్కటి పిచ్చుకలు, చక్కటి పక్షులు ఏమైనా కిచకిచలాడతాయేమో, కానీ అంతకు మించిన శబ్దాలు ఏమీ ఉండవు. వేకువ జాము. యేసుప్రభు ఈ లోకంలో వచ్చి ఉన్నప్పుడు ఇంకనూ చీకటిగా ఉండగానే ఆయన అరణ్యములోనికి వెళ్ళి ప్రార్థించను అని ఉంది బైబిల్లో. తెల్లవారగానే ఆయన దేవుని గెత్సెమనే తోటకు వెళ్ళి ప్రార్థించను అని బైబిల్లో రాయబడి ఉంది. దేవుని స్వరాన్ని వినాలనుకునే వాళ్ళు ఏకాంతంగా నిశ్శబ్దంగా ఉన్న స్థలములో ప్రార్థించండి, తప్పకుండా ఆయన మెల్లని స్వరాన్ని మీరు వింటారు. యెజెబెలు భయపెట్టిందని ఏలియా భయపడిపోయి పారిపోయాడు. పారిపోయినప్పుడు అక్కడ పోయి నిద్రపోయినప్పుడు అక్కడ ఉరుములు మెరుపులు వచ్చాయి, ఆర్భాటాలు కలిగాయి, కానీ అందులో దేవుని స్వరము వినబడలేదు. అదొకసారి చూద్దాం. 19:11 అందుకు ఆయన నీవు పోయే పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చాను. అంతట యెహోవా ఆ వైపు సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు భిన్నాభిన్నములాయెను, గాని
యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను, గాని ఆ భూకంపముందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను, గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా ఆయన మెల్లని స్వరం మనల్ని తడుతూ ఉంటుంది, మనల్ని మేల్కొలుపుతూ ఉంటుంది, మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఇదండి క్రైస్తవ జీవితం. పాస్టర్ గారుల మీద, ప్రసంగాల మీద ఆధారపడే భక్తుడు ఎక్కువ రోజులు భక్తుడిగా ఉండలేడు. నీకు నీ దేవునికి సంబంధం ఉండాలి. దేవునికి నీ నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన మా పాస్టర్ గారు. ఎవరండి? క్రీస్తు యేసు అను నరుడు. పౌలు శీలలు పుట్టుకుంటి వాడి కాళ్ళు ఇచ్చినప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆర్భాటం చేశారు, పూలదండలు పట్టుకొచ్చారు, భజంత్రీలు మోయించారు, డాన్సులు వేశారు, దేవతలు మన మధ్యకు దిగి వచ్చాయని చెప్పి పౌలు శీలలకు పూలదండలు వేసి వాళ్ళ కాళ్ళ మీద పడుతుంటే పౌలు ఏమన్నాడు తెలుసా? హాయ్ హాయ్ అన్నాడా? ఏమన్నాడండి? మేము మీలాంటి మనుషుల మేరా నాయన, మాకు మొక్కుతావేంటి బాబు? మేము మీలాంటి మనుషులమే. మీరు జీవము కలిగిన దేవుని ఎందు విశ్వాసం ఉంచండి, ఆయనతో మీరు సంబంధం కలిగి ఉండండి. నీ బైబిల్ను చదివేవాడివైతే నీకు దేవునికి సంబంధం ఉంటుంది. నీవు మోకరించి ప్రార్థిస్తూ ఆయన మెల్లని స్వరాన్ని వినే వ్యక్తివైతే నీకు నీ దేవునికి సంబంధం ఉంటుంది. తెగిపోయిన ఆ సంబంధాన్ని కలపటం వరకే పాస్టర్ గారి పని కావాలంటే, ప్రభు పాదాల దగ్గరకు నడపటం వరకే మా పని, నువ్వు నడవలసిన మార్గాన్ని చూపటం వరకే మా పని. నడిచేది నువ్వే, పట్టుకునేది నువ్వే ప్రభువుని. అది నీ అంతట నీకు కలగాలి. దేవుడు నాయకులను, సేవకులను, సువార్థికులను, పాస్టర్లను కోరుకుంటున్నాడు, అభిషేకిస్తున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు, సందేహం లేదు. కానీ యేసుని ఎరగని వారిని, చీకటిలో ఉన్న జనులను వెలుగులోనికి తీసుకుని రావడానికి, యేసు ప్రేమను ఎరగని వారికి ఆయన ప్రేమను ప్రకటించడానికి, ఆయన శక్తిని ఎరగని వారికి ఆయన నామంలో ప్రార్థించి ఆయన శక్తిని బయలుపరచడానికి దేవుడు తన సేవకుల్ని అభిషేకిస్తున్నాడు. అయితే ఒకసారి నీవు రక్షించబడిన తరువాత నీకు నీ దేవునికి సంబంధం ఉండాలి. పరిశుద్ధుడైన పౌలు హృదయాభిలాష అది. మీలో ప్రతి ఒక్కరిని పరిపూర్ణులుగా చేసి దేవుని ముందు నిలబెట్టాలని నా ఆశ అనేవాడు. ఇక్కడ ప్రభు పిలుస్తున్నాడు, ఈరోజు నిన్ను ఆయన కోరుకుంటున్నాడు. ఏ పని నిమిత్తమై ఏ రీతిగా నిన్ను వాడుకోవడానికి ఆయన కోరుకుంటున్నాడో నాకు తెలియదు, కానీ నేను పాపులను మారు మనస్సు పొంద పిలువ నొచ్చి తిని అని ప్రభు చెప్పాడు. మొదట నిన్ను రక్షణకు పిలుస్తున్నాడు, రెండవది నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేతును అన్న ప్రభు మనల్ని ఆత్మలను రక్షించుట కొరకు పిలుస్తున్నాడు, మూడవది మనల్ని పిలిచిన ప్రభు మనల్ని అభిషేకించి ఆయన రాజ్యమును విస్తరింప చేయడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయన ఆలయాన్ని కట్టడానికి, ఆత్మలను సంపాదించడానికి నీకు ప్రజ్ఞనిచ్చి, నైపుణ్యతనిచ్చి, వివేకమునిచ్చి, సామర్థ్యమునిచ్చి, నేర్పరితనమునిచ్చి వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రభా నన్ను వాడుకో అని వరగలిగితే దేవుని అభిషేకం ఈ రాత్రి నీ మీద ఉంటుంది. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రశస్తమైన సమయం ఇది. ఎందుకు కృంగిపోయి ఉన్నావు? ఎందుకు నిన్ను నీవే కించపరుచుకుంటున్నావు? ఎందుకు నీవు ఎప్పుడు చూసినా అపజయాన్నే నీ జీవితంలో చూస్తున్నావు? నేను ఒక అనామికుణ్ణి, అనామికురాలిని, ఎవరు నన్ను గుర్తించలేదే అని ఎందుకు నీవు వేదన చెందుతున్నావు? నీ కష్టము ఆయన చూస్తున్నాడు, నీ విశ్వాసం ఆయన చూస్తున్నాడు. యేసయ్యా, బెసాలేలును ఆశీర్వదించి అభిషేకించిన ప్రభువా, ఈ రాత్రి నన్ను అభిషేకించవా. నన్ను నీవు పిలుస్తున్నావని నాకు అనిపిస్తుంది. నీ మెల్లని స్వరాన్ని వినే భాగ్యం నాకు దయచేయ్యా. నీ అభిషేకమును పొందే అనుభవాన్ని నాకు దయచేయి నాయన. నీ కొరకు అద్భుత కార్యాలను చేసే వ్యక్తిగా నన్ను కూడా చేసుకో యేసయ్యా అని నోరారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. నన్ను వాడుకో నాయన.
నన్ను అభిషేకించు ప్రభువా, నన్ను నీ చిత్తానుసారమైన వ్యక్తిగా చేసుకో అన్నవారు మీ కుడి చేతి చూపించండి. ప్రభు మీ హస్తాలు చూస్తున్నాడు. ప్రభు మీ పేర్లు పేరు పేరున మిమ్మల్ని ఎరుగున్నాడు. మీ మీద ఆయన తన దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పాలని ఆయన మెల్లని స్వరము అనేక సార్లు నిన్ను వెంటాడుతుంది, కానీ నీవు వినలేకపోయావేమో. ఇప్పుడు ఆయన మెల్లని స్వరము నిన్ను రక్షణలోనికి నడిపే స్వరము, నీ మీద ఆయన అభిషేకము నుంచి ఆశీర్వదించే స్వరము ఈ రాత్రి నీతో మాట్లాడుతుంది. ప్రభువా, నాతో మాట్లాడయ్యా, నన్ను అభిషేకించయ్యా, నన్ను గొప్ప వ్యక్తిగా చేయి తండ్రి, నీ కొరకు గొప్ప కార్యాలు చేసే వ్యక్తిగా నన్ను చేయి నాయన, నిన్ను మహిమపరిచే వ్యక్తిగా చేయి తండ్రి. నా ఇంటిలో, నా ఊరిలో, నా ఉద్యోగంలో, నా కాలేజీలో, నా హాస్టల్లో, నా డ్యూటీలో నాలో ఒక ప్రత్యేకతను నా చుట్టూ వారు చూడాలి. ఈ రాత్రి ప్రభువా నన్ను దర్శించు అని నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేయండి. ఆనాడు మోషేతో చెప్పిన మాటలు ఈనాడు ఈ వాక్యం ద్వారా నీతో దేవుడు చెప్తున్నాడు. నేను అతనిని పిలిచి తిని నా నామ మహిమార్థమై నేను అతన్ని వాడుకుంటాను. గాడిదల వెంబడి తిరుగుతున్న సౌలును పిలిచి ఇశ్రాయేలీలకు రాజుగా చేశాడు. గొర్రెలను కాచుకుంటున్న దావీదును పిలిచి గుహా చక్రవర్తిగా చేశాడు. చేపలు పట్టుకుంటున్న జాలరులైన పేతురు యోహానులను పిలిచి ఆత్మలను పట్టే జాలరులుగా చేశాడు. ధాన్యము దొల్లగొట్టుకుంటున్న పిరికి పందగా ఉన్న గిద్యోనును పిలిచి మిద్యానీయుల చేతుల్లో నుంచి ఇశ్రాయేలీయులను విడిపించే శక్తినిచ్చాడు. అదే ప్రభు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. నీ ద్వారా ఈ భూలోకము సువార్త వినాలని, నీ ద్వారా నీ జనాంగం అంతా యేసు ప్రభు పాదాల దగ్గరకు రావాలని, నీలో క్రీస్తును చూసిన వారు నీ క్రీస్తు నాకు కావాలని నీ వెంటపడేటట్టుగా చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. నాయనా, నన్ను కోరుకున్నావా? నన్ను అభిషేకించయ్యా, నన్ను బలపరచు నాయన, నన్ను సిద్ధపరచు ప్రభువా, నన్ను వాడుకోయేసయ్యా అని నోరు తెరిచి ప్రభుతో చెప్పండి. నేనున్నానయ్యా, చిత్తముని దాసుడు ఆలకించుచున్నాడు, సెలవెమ్మో అని ఆ చిన్న సమయంలో చెప్పినట్లు చిత్తము నాయన, నీ దాసుడు, నీ దాసురాలనైన నేను ఆలకిస్తున్నాను, చెప్పు నాయన, నేనేం చేయాలో చెప్పయ్యా, నేను ఎలా ఉండాలో చెప్పు నాయన, నేనేది వదిలిపెట్టాలో చెప్పు ప్రభువా, నేను ఎలా నా విశ్వాసం కాపాడుకోవాలో తెలియచేయసయ్యా, నా కొరకు నీవు కలిగి ఉన్న పని నాకు తెలియచేయి నాయన అని అడగండి. ప్రభువుని అడగండి. మాట్లాడే దేవుడు మన ప్రభు, బలపరిచే దేవుడు మన ప్రభు, వాడుకునే దేవుడు మన ప్రభు, పిలిచినవాడు నమ్మదగినవాడు, నమ్మదగినవాడు. పిలిచిన ప్రభు నిన్ను విడిచిపెట్టడు, నిన్ను సర్వ సత్యములోనికి నడిపించి నీ ద్వారా తన గొప్ప కార్యాలను జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ రాత్రి యేసయ్యా ఇదిగో నా జీవితం నీకు ఇస్తున్నానయ్యా, నన్ను వాడుకో, నన్ను అభిషేకించు, నీవు చెప్పినట్టు చేస్తాను యేసయ్యా, నీ కృప నాకు దయచేయి, నీ అభిషేకము నాకు దయచేయి. నోరు తెరిచి అడగండి. నన్ను అభిషేకించు నాయన. నీతో బతుకుతాను.
కొరకు బ్రతుకుతాను, నీ కొరకు గొప్ప కార్యాలు నా బ్రతుకు ద్వారా సాధిస్తాను. నీకు అంకితం చేసుకుంటున్నాను అన్నవారు, మీరున్న స్థలాల్లో మీ రెండు చేతులు పైకెత్తి, ఇదిగో నీ సహాయ స్థితిలో ఉన్న నేను శరణమని నిన్ను చేరి ఉన్నాను యేసయ్యా. ఆనాడు బెసలేలును ఆత్మపూర్ణుడిగా చేసినట్లు నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నాకు దయచేయి. నా ప్రతి బలహీనత కొట్టుకొనిపోనట్లుగా, నా ప్రతి దోషము కడిగి వేయబడినట్లుగా, నన్ను నేను దూషించుకునే, నన్ను నేను నిందించుకునే, అంతకంతకు కురిగిపోయే ఈ కృంగుదల ఆత్మ నుంచి నేను విడిపించబడినట్లుగా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేస్తానన్న బలమును పుంజుకుని నీ చిత్తమును ఎరిగి అనుక్షణము నీ మార్గమును నడిచే, నీ కొరకు అద్భుత కార్యాలను చేసే, విచిత్రమైన పనులను చేసే, నీ ఆలయములో నీ ఆవరణలో నీ సాక్షిగా బ్రతికే కృపను నాకు అనుగ్రహించు యేసయ్యా అని ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థించండి. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మా మధ్య నీ ఉన్నందుకై నీకు వందనములు చెల్లిస్తున్నాము. ఆనాడు బెసలేలును పిలిచినట్లుగా ఈనాడు ఇంత మందిని ఆవరణలోనికి నీవు పిలుచుకున్నందుకై వందనములు నాయన. పిలుచుకున్న వారిని అభిషేకించయ్యా, పిలుచుకున్న ప్రతి వారిని ఆత్మపూర్ణులుగా చేయి తండ్రి, పిలుచుకున్న ప్రతి వారు రక్షణ అనుభవాన్ని పొందుటకు సహాయం చేయి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుటకు సహాయం చేయి. సాతాను మమ్మల్ని ఇంతవరకు వాడి వాడి మమ్మల్ని ఎందుకు పనికిరాని వాడిగా పడవేశాడు, ఈ రోజు నా యేసయ్య తన చేతిలోనికి నన్ను తీసుకున్నాడు, నన్ను ఆయన అభిషేకించాడు, ఈ రోజు నుంచి నేను ఆయన సాక్షిగా బ్రతుకుతానని విశ్వాసంతో ఈ బిడ్డలు తిరిగి వెళ్ళుటకు సహాయం చేయమో. ఏ ఒక్కడి నీవు త్రోసి వేసే దేవుడు కాదు, నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము మా అంతరంగాలను తడుపునట్లుగా, రగులు కొలుపునట్లుగా శుద్ధీకరించబడి శక్తివంతులమై నీ సాక్షులుగా బ్రతుకునట్లుగా మమ్మల్ ఒక్కొక్కరిని అభిషేకించమని, మరింతగా నీ సన్నిధిని అనుభవించుటకు మాకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును లేచి నిలువబడి ఆత్మపూర్ణునిగా ఆయన సాక్షిగా బ్రతకాలని కోరుకొనిన మీకును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ప్రభు చిత్తమైతే గుంతకలలో మే 31 జూన్ 1-2 తారీఖుల్లో కల్వరి ఉద్యవ సభలను ఏర్పాటు చేస్తున్నాం. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం కలిగినట్లుగా ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు జరిగే ఈ సభలకు హాజరై దైవాశీస్సులు పొందండి. వివరాలు కావలసిన వారు ఇప్పుడే ఈ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోరండి. 8939393939. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేనుగాక. ఇక మీదట మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మా ఒకే చిరునామా జైపాల్ ఫౌండేషన్స్, 29 న్యూ కాలనీ రోడ్, వేళచ్చేరి, చెన్నై 42.